శ్రీమతే రామానుజాయ నమః. 6వ తారీఖు ఆగస్టు నెల 2023 నుంచి 12వ తారీఖు ఆగస్టు నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. జాతకం తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పై నెంబర్లో 3 నెంబర్లో వాట్సాప్లో దాంట్లో మీరు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో నేను ఫోన్లో 10 నిమిషాలు మాట్లాడి జాతకం అంతా మీకు వివరించి మీ జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. దాదాపు 50 పేజీల జాతకం మీ పేరు మీద పంపిస్తాను. అది మీరు అడిగిన లాంగ్వేజ్లో. ఇకపోతే పరిహారాలు అనేది కంపల్సరీగా చెప్పడం జరుగుతుంది. దాన్ని చాలా సింపుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నారో వాళ్ళందరూ కూడా మీ ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి మగవాళ్ళు ఎడమ చేతి ఆడవాళ్ళ రేఖలు పంపిస్తే మీ జాతకం రెడీ అవుతుంది, మీతో మాట్లాడతాను. మీరందరూ కూడా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా ఈ వారం గ్రహాల స్థితి కానీ చూసుకుంటే గురు రాహు గ్రహాల సంచారం మేషరాశిలో, సూర్యుని యొక్క సంచారం కర్కాటక రాశిలో, శుక్రుడి సంచారం కూడా వక్రంలో కర్కాటక రాశిలో, అలాగే బుధ కుజ గ్రహాల యొక్క సంచారము సింహరాశిలో, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీనం మేషం వృషభం ఈ రాశుల్లో ఈ వారమంతా కూడా సంచరించే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి 12 రాశులకు ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి 6వ తారీఖు ఆగస్టు నుంచి 12వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే పునర్వసువు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. చంద్రుడు ఈ రాశికి ఆధిపత్యం వహిస్తున్నారు. వీళ్ళకి ఏ విధంగా పరిహారం చేసుకోవాలో మనం చివరిలో చూద్దాం. ఈ వారమంతా కూడా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా గడుపుతారు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆనందంగా సాగిపోతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం, కుటుంబంలో మంచి సంపాదనతో సంతోషంగా ఆనందంగా, పిల్లల చదువులో పురోగతి సంతోషాన్ని కలిగిస్తుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం లభించదు. పూర్తిగా మన సొంత నిర్ణయాలతో మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఏదైనా సరే ఆభరణాలు కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారమంతా కనిపిస్తుంది. తల్లి ఆశీర్వాదం వల్ల అన్ని విలువైన వస్తువులు సంపాదించుకుంటారు. సంతానం విషయంలో మీరు ఎటువంటి బెంగ అక్కర్లేదు. చక్కటి పురోగతి కలిగి ఉంటారు పిల్లలు. విదేశీ యానాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. అలాగే తెలివైన నిర్ణయాలతో ఈ వారమంతా గడుపుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఈ రాశి వాళ్ళు జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేటువంటి శక్తి కూడా భగవంతుడు మీకు ఇచ్చాడు. కాబట్టి చిన్న చిన్న విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా చదువుకున్న వ్యక్తుల్లాగా, జ్ఞానం ఉన్న వాళ్ళలాగా ప్రవర్తిస్తే మంచిది. పెళ్ళి కాని వాళ్లకు ఇంకా కొంతకాలం పట్టే అవకాశము, అలాగే పార్ట్నర్షిప్లో కొంత నష్టానికి గురయ్యే అవకాశాలు ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి. అదృష్టం కానీ చూసుకుంటే చక్కటి అదృష్టాన్ని కలిగి ఉండడమే కాకుండా తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. న్యాయంగా ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగస్తులందరికీ ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇవన్నీ కాకుండా మీ జాతకంలో ఏదైనా వీసాలు అప్లై చేసి ఉంటే వాటికి తొందరగా మీకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలతో ఈ వారమంతా బాగా కనిపిస్తుంది. మంచి లాభం రావటం వల్ల కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశము బాగానే కనిపిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు రోజు చంద్రమంత్రము చదవటం 10 సార్లు, చంద్రశేఖరాష్టకము, లింగాష్టకము, శివుని యొక్క మందిరాలను దర్శించడం లాంటివన్నీ మంచి జరుగుతాయి. పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు గురు మంత్రాన్ని, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శని మంత్రాన్ని, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు బుధ మంత్రాన్ని చదువుకోవడం వల్ల మంచి మేలు జరుగుతుంది.